హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగమ్యం. మా ఛానల్ కి గనుక మీరు కొత్త వారైతే ప్లీజ్ అరే మరీ అంత ఇబ్బంది పెట్టబాకరా, సబ్స్క్రైబ్ కదా చేసేస్తారులే మనోళ్ళు, ఒక్కసారి సబ్స్క్రైబ్ బటన్ కొట్టేయండి. అండ్ అలాగే కిందున్న బెల్ బటన్ ఒక్కసారి గట్టిగా టపీమని కొట్టేయండి. సో దాంతో నా వీడియోస్ ఒక కొత్త కొత్త అప్డేట్స్ అని మీరు పొందగలరు. మీ అందరికి నా ఈ కొత్త ట్రావెలింగ్ వ్లాగ్ కి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనం వెళ్ళబోయే ప్లేస్ అబుదాబికి దగ్గరలో ఉన్న దల్మా ఐలాండ్. ఇంకా ఆలస్యం ఎందుకు గాయ్స్, లెట్స్ స్టార్ట్ ద షో. టైం మార్నింగ్ 8:00 అయిపోయింది. మా జర్నీ ఇంత ఎర్లీగా ఎందుకు స్టార్ట్ చేసామంటే, మేము ఈ రోజు వెళ్ళబోయే ప్లేస్ కి మొత్తం నియర్లీ 460 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలండి. అండ్ ఆల్సో అది కూడా బై రోడ్ అండ్ బై వాటర్ ట్రావెల్ చేయాల్సి వస్తుంది. బై రోడ్ అయితే 4 అవర్స్ జర్నీ చేయాల్సి వస్తుంది, అండ్ బై వాటర్ అయితే 2 అవర్స్ జర్నీ చేయాల్సి వస్తుంది. సో టోటల్ 6 అవర్స్ జర్నీ చేయాలి. సో మా డెస్టినేషన్ ని ఎర్లీగా రీచ్ అవ్వాలంటే మేము తొందరగా బయలుదేరక తప్పదండి. సో దానికోసం అనేసి మేము తొందరగా బయలుదేరిపోయాం. నిజానికి కళ్ళలో అయితే నిద్ర ఇంకా అలాగే ఉంది, ఎందుకంటే ఇంత ఎర్లీగా లేవటం చాలా రోజుల తర్వాత లేస్తున్నాం. ట్రావెలింగ్ అంటే ఎంత ఇష్టం, నాకు నిద్ర కూడా అంతే ఇష్టం అండి. సో ఐఎమ్ మిస్సింగ్ నిద్ర అలాట్. పర్లేదు లేండి, కొన్ని కావాలి అంటే కొన్ని వదులుకోక తప్పదు కదా. మరి ఇంకా జర్నీ గురించి అయితే మీకు చెప్పాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఆల్రెడీ మీరు చూస్తున్నారుగా ఫాగీ సీజన్ అవడంతో మంచు ఒక రేంజ్ లో ఉంది. సో దాంతో ఈ బిల్డింగ్స్ మాత్రం లుక్ అద్దిరిపోయింది. అసలు ఆ మంచు మొత్తం బిల్డింగ్ కవర్ అయిపోయి ఉంటే చాలా అంటే చాలా అవసరం ఉంది అసలు. సో ఇలా మా జర్నీని మేము కంటిన్యూ చేస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే, యాక్చువల్గా యుఏఈలో ఉన్న వాళ్ళకి ఏమైనా ఒక లాంగ్ హాలిడేస్ కానీ లేకపోతే ఒక మంచి గ్యాప్ దొరికిందంటే ఈ దల్మా ఐలాండ్ ఒక మంచి లొకేషన్ అనమాట, మంచి డెస్టినేషన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే క్యాంపింగ్ కానీ క్యాంప్ ఫైర్స్ కానీ బీచెస్ కానీ లేకపోతే టైంపాస్ చేయడానికి ఇది ఒక మంచి అవసరం డెస్టినేషన్ అని చెప్పుకోవచ్చు. సో ఆల్మోస్ట్ అందరూ ఈ ప్లేస్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, అండ్ అలాగే చాలా మంది విజిట్ చేస్తారు ఇక్కడికి. ప్రస్తుతానికి మా ప్లాన్ లాంగ్ హాలిడే అయితే ఎంజాయ్ చేయడానికి వెళ్ళటం లేదు, ఏదో ఒక నైట్ స్టే చేసేసి అలా అలా తిరిగేసి వచ్చాయని చెప్పి ప్లాన్ చేసుకున్నాం. చూద్దాం ఎలా ఉండిపోతుంది ఈ ట్రిప్ అయితే. మరి లాంగ్ జర్నీ అవడంతో హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ తినేసామండి. సో దాంతో మేము హ్యాపీ, మా పొట్ట హ్యాపీ, అండ్ ఫైనలీ మా జర్నీ కూడా చాలా హ్యాపీగా ఉంటుందనే అనుకుంటున్నాం. ట్రిప్ డీటెయిల్స్కి వచ్చేసరికి మేము దల్మా వెళ్ళడానికి ఒక రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నాం. అదేంటంటే, సో ఫస్ట్ వీ స్టార్ట్ ఫ్రమ్ దుబాయ్ టు అబుదాబి. ఇట్స్ అరౌండ్ 150 కిలోమీటర్స్ అండి. అండ్ అబుదాబి టు జబల్ దానా ఫెరీ పోర్ట్ టెర్మినల్కి వెళ్ళాలి. బై రోడ్ అయితే మనం జబల్ దానా వరకు వెళ్ళచ్చు. సో డిస్టెన్స్ ఫ్రమ్ అబుదాబి టు జబల్ దానా ఈజ్ అరౌండ్ 250 కిలోమీటర్స్ అండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం అక్కడి నుంచి ఫెర్రీలో వెళ్లాల్సి వస్తుంది దల్మా ఐలాండ్కి. ఫెర్రీకి వెళ్లే రోడ్ అయితే చాలా అవసరంగా ఉంది. జబల్ దానా ఫెరీ టెర్మినల్ నుంచి దల్మా ఐలాండ్ రీచ్ అవడానికి నియర్లీ మనకి 58 కిలోమీటర్స్ పడుతుంది. ఆ జర్నీ నియర్లీ 3 అవర్స్ ఉంటుందండి. సముద్రం మధ్యలో ఆ ఫెర్రీలో వెళ్తుంటే ఆహా తలుచుకోవడానికే చాలా అంటే చాలా క్రేజీగా ఉంది. సో అలా మనం సముద్రంలో 58 కిలోమీటర్స్ జర్నీ చేయాలి సో మా డెస్టినేషన్ రీచ్ అవడానికండి. సెంటర్లో రోడ్లో వెళ్తూ అటువైపు ఇటువైపు రెండు సైడ్లు వాటర్ ఉంటే ఆ ఫీలింగ్ అయితే మస్తు మజా వస్తుందండి. అసలు నా ఇన్నర్ ఫీలింగ్ అయితే ఎలా ఉందంటే, రెండు జేబులో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను, నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. మేము మాత్రం ప్రస్తుతానికి చాలా ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతున్నాం, ట్రిప్ ని ఎంజాయ్ చేస్తున్నాం. ఫెరీ టెర్మినల్కి రీచ్ అయిపోయాం, అండ్ ఇక్కడ సెక్యూరిటీ చాలా స్ట్రిక్ట్ గా ఉంది. అండ్ ఎమిరేట్స్ ఐడి లేకున్నట్టయితే లోపలికి వదలటం లేదు. సో ఎమిరేట్స్ ఐడి కంపల్సరీ ఉండాలి. అండ్ ఫెరీలో ట్రావెల్ చేయడానికి అయితే ఒక్కొక్కరికి 20 AED ఛార్జ్ చేస్తున్నారు. అదే వెహికల్ ఉన్నట్టయితే ఒక వెహికల్కి 100 AED ఛార్జ్ చేస్తున్నారు. ఇన్ కేస్ మీరు ఏమైనా పిల్లలతో వచ్చినట్టయితే పిల్లలకి అయితే నో ఛార్జెస్. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఫెరీలో ట్రావెల్ చేయడానికి దీనికి సెపరేట్ టైమింగ్స్ వేరే ఉన్నాయండి. సో ఇప్పుడు పడితే అప్పుడు ఫెరీలు ఉండవు. సో టైమింగ్ ప్లాన్ చేసుకుని మనం ఇక్కడ రావాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో ఇట్ డిపెండ్స్ అపాన్ క్లైమేట్ టూ. క్లైమేట్ వల్ల ఏదైనా ఇబ్బంది జరిగేటట్టయితే, సముద్రంలో ఏదైనా ఒక ప్రాబ్లం ఉన్నట్టయితే సో ఈ ఫెర్రీ జర్నీలు అయితే ఉండవండి. సో దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో ప్రియర్గా మనం ఇక్కడ ఇన్ఫర్మేషన్ సెంటర్ కాల్ చేసి డీటెయిల్స్ అనేది తీసుకుని ట్రావెల్ చేయడం చాలా మంచిది అసలు. సో ఇది మైండ్లో పెట్టుకోండి, మర్చిపోకండి. ఇక్కడైతే చాలా క్రౌడీగా ఉందండి, లోపలికి వెళ్ళడానికి అయితే లైన్లో వెయిట్ చేస్తున్నాం. మీకు ఒక విషయం చెప్పనా, ఏంటంటే గాయ్స్ జీవితంలో చాలా టైం అయితే మనం ఈ వెయిటింగ్లోనే చాలా టైం వేస్ట్ అయిపోతుందండి. ఎలా అంటే, బస్సుల కోసం వెయిటింగ్, ట్రైన్ల కోసం వెయిటింగ్, ఫ్లైట్ల కోసం వెయిటింగ్, ఏటీఎంల దగ్గర వెయిటింగ్, బ్యాంకుల దగ్గర వెయిటింగ్, ఆఖరికి ఇక్కడ ఫెర్రీ కోసం కూడా వెయిటింగ్ అండి. సో ఇలా మనం ఎక్కడంటే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు వెయిట్ చేస్తూనే ఇలా వేస్ట్ చేస్తున్నామండి టైం మొత్తం. మీరేమంటారండి, అవును అయితే ఎస్తాని, లేదు కాదు అన్నట్టయితే నో అని కింద కమెంట్ చేయండి. లోపలికి వచ్చేసామండి, అండ్ కార్ లోపల పార్క్ చేసేసాం, అండ్ ఫెర్రీ లోపలికి ఎంట్రీ అయిపోయాం. లోపలైతే చాలా డీసెంట్గా ఉంది, అండ్ ఎక్స్పెక్టేషన్ కన్నా చాలా బాగుంది. ఫెర్రీ జర్నీ కూడా స్టార్ట్ అయిపోయింది. కొద్దిసేపు తర్వాత కింద కూర్చొని బోర్ కొట్టేసి అలా పైకి వెళ్ళాం, వ్యూ చూసామని చెప్పేసి. చాలా ఆసమ్గా ఫెంటాస్టిక్గా ఉంది. సముద్రం చాలా అంటే చాలా బాగుంది. ఈ బ్లూ వాటర్ మధ్య మేము ట్రావెల్ చేస్తుంటే సముద్రం మధ్యన ఈ ఫీలింగే వేరేలా ఉంటుందండి. ఇది ఒక వేరే లెవెల్ అసలు. ఇంకా
ఇంకో విషయం ఏంటంటే దల్మా ఐలాండ్కి వెళ్ళడానికి మన ఓన్ వెహికల్ ఉన్నా పర్లేదు, లేకపోతే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబుల్ ఉందండి. సో మనం భయపడాల్సిన అవసరం ఏం లేదు. మీరు ఇక్కడికి ఏమైనా వచ్చినట్టయితే హ్యాపీగా ప్లాన్ చేసుకుని దల్మా ఐలాండ్లో ఒక 2 డేస్ స్పెండ్ చేసి బాగా ఎంజాయ్ చేసి రావచ్చు. మొత్తానికి మాటల్లో ఉన్నట్టుగానే డెస్టినేషన్ రీచ్ అయిపోయాండి. వచ్చేసామండో, వచ్చేసాం, మన డెస్టినేషన్కి మనం రీచ్ అయిపోయాం. వెల్కమ్ టు దల్మా ఐలాండ్. మామూలుగా మనకి బేసిక్గా ఐలాండ్ అంటేనే గుర్తొచ్చేది ఆ సైజ్ చిన్నగా ఉంటుంది, ఏం ఫెసిలిటీస్ ఎక్కువ ఉండవు, రిమోట్ ఏరియాలో ఉంటాం, ఓన్లీ బీచెసే ఉంటాయి. సో ఇలా ఇంప్రెషన్ పెట్టుకొని ఉంటామండి. కానీ ఈ ఐలాండ్కి వచ్చేసరికి సీన్ మొత్తం రివర్స్ అయిపోద్దండి. ఎందుకంటే ఈ ఐలాండ్లో మీకు ఏం కావాలి చెప్పండి? హోటల్స్, రెస్టారెంట్స్, బీచెస్, పోలీస్ స్టేషన్స్, ఫెరీ స్టేషన్స్, పార్క్స్, గ్రోసరీ స్టోర్స్, ఫ్యూయల్ స్టేషన్స్, సలూన్స్, బ్యాంక్స్, ఏటీఎంస్, స్కూల్స్, కాలేజెస్, టూరిస్ట్ స్పాట్స్, ఇలా మీకు ఏం కావాలి చెప్పండి. ఏం కావాలంటే అన్నీ దొరుకుతాయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మనకి ఇక్కడ ఈ ఐలాండ్లో ఒక ఎయిర్పోర్ట్ కూడా ఉంది గైస్. సో సూపర్ కదా, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే. ఇది దల్మా ఐలాండ్ ఒక స్పెషాలిటీ. మేమైతే తిరిగేసామండి. అండ్ ఈవినింగ్ అయ్యేసరికి చల్లగా బీచ్ చేరుకున్నాం. మంచి సన్సెట్, మంచి వ్యూ చాలా అవసరంగా ఉండింది. అలా సూర్యుడు సముద్రం లోపలికి వెళ్ళిపోతుంటే అండ్ ఆ చల్లటి గాలి మనం తాకుతుంటే ఆ అలల సౌండ్ వింటుంటే అబ్బా 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 అబ్బా, ఆ ఫీలింగే వేరండి. అసలు నా మైండ్లో అయితే మంచి ఫీల్ గుడ్ సాంగ్స్ అన్నీ ఒక్కసారిగా ప్లే అయిపోయాయండి. అస్సలు ఓన్లీ వన్స్ ఫసక్ గో, ఓన్లీ వన్స్ ఫసక్. హ్యాపీగా ఎంజాయ్ చేసేసాం. సో టైం అయిపోవడంతో మేము ఇంకా ఆల్రెడీ బుక్ చేసుకున్న హోటల్కి బయలుదేరిపోయాం. హోటల్కి వచ్చేసామండి. హోటల్ కూడా పర్లేదు, బాగుండింది. చాలా టైర్డ్ అయిపోయాం, చాలా అంటే చాలా బాడీ పెయిన్స్, లాంగ్ జర్నీ చేసాం కదండి. సో ఆకలి వేసేస్తుంది, భయంకరంగా ఆకలి వేసేస్తుంది. అలా బయటికి వెళ్ళి మంచిగా హ్యాపీగా ఫుడ్ తినేసి అలా చల్లగాలిలో ఒక చిన్న రైడ్కి వెళ్ళాం, చాలా బాగుండింది. తిరిగి మళ్ళీ రూమ్కి వచ్చేసామండి, చాలా టైర్డ్ అయిపోయాం. నిద్ర భయంకరంగా వచ్చేస్తుంది. సో ఇక్కడితో ఈ వ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను. సో అది గైస్, ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే షేర్, లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ జ్ఞాని సైనింగ్ ఆఫ్. జై హింద్.